ఇదే వివేకానంద రెడ్డి. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఒక మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి చిన్నాన్న. ఏం జరిగింది తమ్ముళ్ళు? ఈ కడపలో ఉండే మీరందరూ చెప్పాలి. ఇది ఒక పోలీసులు ఇక్కడే ఉన్నారు, ప్రతి ఒక్కరికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఇది ఒకే స్టడీ, ఇది ఒక మిస్టరీ. ఇది ఒకసారి చూస్తే ఎక్కడా ప్రపంచంలో ఇలాంటి జరిగి ఉండదని నా అభిప్రాయం. ఆ రోజు మార్చి హత్య జరిగింది 2019 మార్చి 15వ తారీఖున తెల్లవారితో గుండెపోటు అన్నారు. గుండెపోటని మళ్ళీ అక్కడి నుంచి రక్తపు వాంతులతో చనిపోయారన్నారు. రక్తపు వాంతులతో చనిపోయారని ఆయన కూతురు ఆ రోజు అడిగింది. ఇక్కడ పోస్ట్ మార్టం చేయాలి, అప్పటికే ఆ బాడీని దహనం చేయడానికి బాక్స్లో పెట్టి మా తమ్ముడు చూపిస్తాడు, రక్త చరిత్ర చూపిస్తున్నాడు. బాక్స్లో పెట్టి ముక్కలు ముక్కలుగా నరికిన బాడీని కప్పిపుచ్చి కుట్లేసి ఆ తర్వాత దహనం చేయాలనుకుంటే పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేసి అక్కడి నుంచి డ్రామా మార్చి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి నా మీద పెట్టి తప్పించుకోవాలని కుట్టిల రాజకీయాలు చేసిన నీచ సంస్కృతి ఈ పులివెందల నుంచే ప్రారంభమైంది. అంటే అక్కడి నుంచి మళ్ళా ఏం చేశారు మనం ఒకసారి చూస్తే, అక్కడి నుంచి నేరుగా హైకోర్టుకి వెళ్ళారు, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు, దీని మీద ఎంక్వైరీ జరగడానికి వీల్లేదన్నారు, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేదన్నారు, సిబిఐ కావాలన్నారు, పిటిషన్ వేశారు. అంతలోని కుటుంబ సభ్యులు కూడా పాపం వీళ్ళు చెప్పిందంత విన్న తర్వాత కన్ఫ్యూజన్లో పడేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూడండి, ఆ రోజటి నుంచి ఈ రోజుటి వరకు మాట్లాడిన మాటలు ఊసరి విల్లు కూడా వీళ్ళు చూసి సిగ్గుపడుతుంది. ఎన్ని రంగులు మార్చారో మీరు చూడండి. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్లో పోయి చెప్పుకున్నారు. ఏం చెప్పారు మీరు? అపోజిషన్ పార్టీ చంపేశారు, మా నాన్న లేడు, నాకు చిన్నాన్న ఒక ఆయన ఉన్నాడు, ఆ చిన్నాన్న కూడా పోయాడు, ఇప్పుడు నేను దిక్కులోనే అయిపోయాను అని ఊరూరు వెళ్ళాడు. మా తమ్ముడు చెప్పినట్టు కోడి కత్తి డ్రామా కూడా ఆడారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఇది చెప్పిన తర్వాత ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేశారు? అధికారులు మార్చారు, కేసుని డైల్యూట్ చేశారు, కోర్టులో మీ యొక్క సిబిఐ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఆయన కూతురు మాత్రం అదెట్ట విత్డ్రా చేసుకుంటాం, ఇది కరెక్ట్ కాదు, ఎవరైనా సరే చంపిన వ్యక్తులు బయటపడే వరకు రాజీ లేని పోరాటం చేస్తానని ఆయన కుమార్తె ముందుకు పోయింది. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటున్నానంటే హత్యలు చేయడం, దానిపైన మీరు ఒకసారి చూడండి, ఇటీవల కాలంలో మేజిస్ట్రేట్ కోర్టు నుంచి, సెషన్ కోర్టు నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మీరు ఒక్కసారి చూడాలి. ఏంటి ఎంత వితండం, ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ కేసుని? అంటే దోషుల్ని కాపాడడానికి 100,000 కోట్ల రూపాయల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, డబ్బులు ఖర్చు పెట్టడం, మ్యానిపులేషన్లు చేయడం, మీరే చంపి వేరే వాళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని, మీరు చేసే తప్పుడు పనులు వేరే వాళ్ళ పైన నిరాపణ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజైనా సరే రేపైనా సరే వాస్తవం వస్తుంది, తప్పకుండా ఎవరైతే చేశారో వాళ్ళకు శిక్ష పడక తప్పదని మరొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాను.